సో మాక్సిమమ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది, ఎప్పుడు ఫోనే ఉంటుంది కదా. సో వాళ్ళు ఫస్ట్ థింగ్ చేసేది ఏంటి, ఫోన్ పట్టుకున్నాక సో అన్లాక్ చేస్తాం. సో అన్లాక్ చేయాలంటే మనకి ఫస్ట్ కనిపించేది ఏంటి, వాల్పేపర్. సో మన హోమ్ స్క్రీన్ అయినా వాల్పేపర్ కనిపిస్తుంది, లేదంటే పక్కకు పెట్టినప్పుడైనా లాస్ట్ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఆ హోమ్ స్క్రీన్ మంచిగా కావాలంటే మనకి ఏం చేస్తాం, సో మంచి వాల్పేపర్ పెట్టుకోవాలి. సో నార్మల్గా స్టాక్ వాల్పేపర్స్ ఉంటాయి అంటే ఫోన్ నుంచి వచ్చే వాల్పేపర్స్, అవి చాలా మందికి నచ్చు. సో లేదంటే హీరో హీరోయిన్ల ఫోటో వాళ్ళ ఫోటో పెడతారు ఎంత పక్కకు పెట్టేస్తే, ఇంకా నా వీడియోస్ కంటిన్యూస్గా చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సో నేను ఎప్పుడు వీడియో చేసిన మంచి మంచి ఫొటోస్ ఉంటాయి. సో అలాంటి మంచి వాల్పేపర్స్ మీకు ఎలా దొరుకుతాయి అని అడిగితే, సో కింద అనిపిస్తుంది కదా బ్రో మంచి వాల్పేపర్ యాప్ చెప్పండి. సో అందుకే వీడియో చేస్తున్నాను, సో మంచి వాల్పేపర్ యాప్ చెప్పబోతున్నాను. సో ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 10,000 రీచ్ అవుతున్నా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కావాలన్న టెక్కి ఉంటే వాళ్ళకి చెప్పండి, అంటే సజెస్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. సో అంతే, ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్టర్ షార్ట్ ఇంట్రో. ఇది పర్టికులర్గా నేను ఎందుకు పిక్ చేశానంటే, మొత్తం ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క వాల్పేపర్ యాప్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఇంకా మన లిస్ట్లో ఫస్ట్ యాప్ మనకి వస్తే వాల్ఎక్స్. సో మనకి ఇది ఫోన్ బేస్డ్ యాప్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఏ ఫోన్ వాడితే ఆ ఫోన్కి తగ్గట్టు వాల్పేపర్ చూపిస్తుంది. సో ఇది OnePlus. సో నాకు OnePlus తగ్గట్టుగా వాల్పేపర్ చూపిస్తుంది. మీరు సామ్సంగ్ అయితే సామ్సంగ్, ఏ ఫోన్ అయితే ఆ ఫోన్కి తగ్గట్టుగా మీకు వాల్పేపర్ సజెస్ట్ చేస్తుంది. సో ఫస్ట్గా బేస్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ చూసే ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్ అండ్ మినిమలిస్టిక్ లుక్ ఉంది. సో మనకి అన్స్ప్లాష్ తెలిసిందే. సో అన్స్ప్లాష్ వాల్పేపర్స్ అన్నీ మనకి దీంట్లో ఉంటాయి. సో అవి కూడా మనకి బెస్ట్. సో ఇక కేటగిరీస్ చూసుకోవచ్చు టాప్ రేటెడ్. సో ఇవన్నీ ఇక్కడ చూస్తే మనకి అన్ని న్యూయెస్ట్ ఉంటాయి. సో ప్రతి ఒక్క వాల్పేపర్ మనకి HD 4K వాల్పేపర్స్ దొరుకుతుంది. సో ఇంకా సైడ్ చూస్తే మనకి టాప్ రేటెడ్. సో అంటే ఈ వీక్లో లేదంటే ఈ డేలో మనకి టాప్ ఏది ఉందని. సో ఇది టాప్లో ఉన్నట్టు. సో ఇంకా దీంట్లో చూస్తే మనకి యాడ్స్ ఫ్రీ. సో ఇక్కడ చూస్తే మనకి ర్యాండమ్గా వాల్పేపర్ సెట్ చేసుకోవడానికి. ఇంకా లాస్ట్గా వస్తే కేటగిరీస్. సో మీకు ఎటువంటి కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీస్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఆర్ట్లోకి వెళ్తున్నాను. సో ఆర్ట్లోకి వెళ్తే మనకి ఆర్ట్కి తగ్గట్టుగా వాల్పేపర్స్ అనేవి చూపిస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా దీంట్లో యాడ్స్ ఫ్రీ యాప్. సో యాప్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ యాప్ వస్తే మనకి లిట్ వాల్స్. సో ఈ యాప్ని నేను ఎందుకు పిక్ చేశానంటే, దీంట్లో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో మనకి బేస్ యాప్ ఇంటర్ఫేస్ చూసుకుంటే సింపుల్గా ఉంది. సో ఇంకా అలానే మనకి వాల్పేపర్స్ అనేవి మ్యాక్సిమం మనకి హ్యాండ్ పికెడ్ వాల్పేపర్స్ దొరుకుతాయి మోస్ట్లీ. అండ్ ఇంకా మనకి చూస్తే మనకి యాప్స్ అనేవి కేటగిరీస్లో ఉంటాయి. సో ఇంకా అలానే మెయిన్ ఫీచర్ ఏంటంటే, సో మనకి ఈ యాప్లోనే మనకు ఎక్స్టర్నల్ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా దీంట్లోనే మనకి లైవ్ వాల్పేపర్స్ దొరుకుతాయి. సో ఇలాంటి వాల్పేపర్స్ అయితే మీకు ఎక్కడ దొరకవు. సో డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు సెటప్ చేసి వాల్పేపర్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. సో సెట్ వాల్పేపర్, హోమ్ స్క్రీన్ సెట్ అయిపోయింది. సో ఇలాంటి లైవ్ వాల్పేపర్స్ యాప్ మనకి ఈ లిట్ వాల్స్లో దొరుకుతాయి. సో జస్ట్ ఇది ఒక్క వాల్పేపర్ అనే కాదు, మనకి నెంబర్ ఆఫ్ వాల్పేపర్స్ దొరుకుతాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇలాంటి వాల్పేపర్స్ అన్నీ మనకి లైవ్ వాల్పేపర్స్ అయినా లేదంటే స్టాక్ హ్యాండ్ పిక్డ్ వాల్పేపర్స్ చూసానికి బెస్ట్ యాప్. సో ఇలాంటి వాల్పేపర్స్ మళ్ళీ మీకు వేరే యాప్స్లో దొరకవు. సో ఈ యాప్ని కూడా చెక్అవుట్ చేసుకోండి, వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ యాప్ ఏంటంటే మనకి బఫే వాల్స్. సో ఇలాంటి యాప్ని మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసుకోరు, ఎందుకంటే ఇది మొన్ననే రిలీజ్ అయింది. సో మనకి యాప్ పర్పస్ ఏంటంటే జస్ట్ వాల్పేపర్స్ మనకి హ్యాండ్ పికర్డ్ అంటే టోటల్గా హ్యాండ్ మేడ్ వాల్పేపర్స్. సో ఒకటే వాల్పేపర్కి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి. అంటే మనం ఒక్కొక్కసారి కస్టమైజ్ మన హోమ్ స్క్రీన్ లేఅవుట్ని కస్టమైజ్ చేసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ కావాల్సి వస్తాయి. సో అలాంటి పర్పస్లో మనకి ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, ఒకటే వాల్పేపర్ మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇంక ఇప్పుడు కింద చూస్తే మనకి ట్రెండింగ్. సో ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండింగ్లో ఏది ఉందని. సో ఇలాంటి బెస్ట్ యాప్స్ని మీరు కంపల్సరీ డెఫినెట్గా ట్రై చేయాలి. సో ఇంకా చూస్తే మనకి కింద ఇక్కడ వాల్పేపర్ని డైరెక్ట్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా మన ఫోల్డర్ మన మెమరీస్లోకి మన ఫోన్లోకి సేవ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ ట్రై చేయండి ఈ యాప్ని అయితే. సో ఇంకా మన వాల్పేపర్ని సెట్ చేసిన తర్వాత మన ఫోన్ మొబైల్ స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది. అండ్ గైస్, ఇంకా మిగతా నెక్స్ట్ వాల్పేపర్ యాప్కి పోయే ముందు ఒకటి చెప్పేది ఏంటంటే, సో మీరు ఏ థర్డ్ పార్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వాల్పేపర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి తెలియకపోతే సింప్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దీంట్లో మీకు వాల్పేపర్స్, KLWP సెటప్స్, సో A to Z వాల్పేపర్స్ అనేవి వస్తాయి. సో ఈరోజు అయితే ఈ 4 వాల్పేపర్స్ని పెట్టాను.
సో ఇంకా మనకి ఈ యాప్ చూస్తే మనకి నేమ్ చూస్తే మనకి ప్రిజమ్. సో అన్ని మల్టీ ఇప్పుడు నేను చెప్పిన వాల్ పేపర్స్ యాప్స్ ఉన్నాయి కదా, సో వాటిలో దొరికని యాప్స్ అంటే వాటిలో దొరికని వాల్ పేపర్స్ అన్నీ మనకి ఈ యాప్లో దొరుకుతాయి. సో మెయిన్గా ఫ్యూచర్ ఏంటంటే మనకి హ్యాండ్ పికెడ్ వాల్ పేపర్స్ దొరుకుతాయి సో మ్యాక్సిమం. సో ఇంకా వాల్ పేపర్స్ కేటగిరీస్లో చూసుకోవచ్చు, మీకు బ్రైట్ వాల్ పేపర్స్ అయినా అమోల్డ్ వాల్ పేపర్స్ 4K HD, సో మీరు ఏ వాల్ పేపర్ అన్నా దీంట్లో మీకు దొరుకుతాయి. సో మీరు కరెక్ట్గా అంటే మీకు మీ హోమ్ స్క్రీన్ సెటప్ మీకు లేదంటే మీకు ఏ ఫేవరెట్ కలర్ ఇష్టమో, సో బ్లాక్ అనుకోండి, బ్లాక్ మీద సెట్ చేసేసి మీకు బ్లాక్ కలర్ వాల్ పేపర్స్ దొరికితే మోస్ట్లీ. ఇలాంటి ఫ్యూచర్ ఇప్పుడు నేను చెప్పిన యాప్స్లో దేంట్లో లేదు. ఇంకా మెయిన్గా పర్సనల్ పిక్ ఏంటంటే మనకి దీంట్లో హోమ్ స్క్రీన్ సెటప్స్ దొరుకుతాయి. సో లైక్ దిస్, సో మనకి వాల్ పేపర్ ఉంటుంది. సో వాల్ పేపర్ మనకి కలర్స్ మనం కస్టమైజ్ చేసేమంటే మనకి ఈ కలర్ నచ్చినప్పుడు సో జస్ట్ వాల్ పేపర్ మీద ట్యాప్ చేస్తే మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో గైస్ ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోయింది కదా, సో మంచిగా వీడియో బాగుంది అనుకుంటున్న క్వాలిటీ అయినా అంతా మొత్తం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా. సో ఇంకా మీరు ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇంకా లాస్ట్ ఫైనల్ చెప్పేది అంటే మీరు మంచి మంచి వాల్ పేపర్స్ కోసం కావాలని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, సో AKCloudy. సో కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో డైరెక్ట్ సజెషన్ వచ్చేస్తుంది. సో ఒక ఛానల్ ఉంది, ఒక గ్రూప్ ఉంది, సో దాంట్లో మీరు దేంట్లో జాయిన్ అయినా ఏం కాదు. సో నేను డైలీ పేడ్ యాప్స్ ఉంటాయి కదా, పేడ్ యాప్స్ అయినా KWT విజిట్స్, సో మన ఛానల్కి సంబంధించిన మొత్తం A to Z ఫైల్స్ అని ఆ గ్రూప్లోనే దొరుకుతాయి, అంటే ఆ గ్రూప్ ఆ ఛానల్లో రెండింటిలో దొరుకుతాయి. సో కంపల్సరీ ఈ యాప్స్ థర్డ్ పార్టీ ఎవరు ఇన్స్టాల్ చేసుకోవడం లేదంటే స్పేస్ అయిపోతుంది ఎందుకు అని అనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి, అంటే వాట్సాప్ గ్రూప్స్ ఎలా ఉంటుందో. సో టెలిగ్రామ్ గ్రూప్ అలానే ఉంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో అంతే గాయస్, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో గాయస్ ఇంకా అలానే నెక్స్ట్ వీడియో దేని మీద చెప్పాలో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, సో కంపల్సరీ నేను దాని మీద వీడియో చేస్తాను. సో గాయస్ అంతే, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై.